హలో గాయస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి విటమిన్స్ విటమిన్లు జీవి పెరుగుదలకు మరియు ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైనటువంటి అనుబంధ ఆహార కారకాలు ముందుగా వీటిని వైటర్ అతి ముఖ్యమైన అమైన్ అమినో సమ్మేళనాలు అని ఫంక్ పంతొమ్మిది వందల పన్నెండులో ప్రతిపాదించాడు తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు కాబట్టి విఐటిఏ ఎంఐఎన్ఈఎస్ అనే పదంగా ఉండేటువంటి ఈ విటమిన్స్లోంచి ఈని తొలగించి ప్రస్తుతం వీటిని విటమిన్స్ అని పేర్కొంటున్నారు ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంతో కానీ దేహ నిర్మాణంలో కానీ తోడ్పడవు కానీ శక్తి ప్రసరణ జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి కొన్ని విటమిన్లు కోఎన్జమ్స్గా కూడా పనిచేస్తాయి మానవుల్లో పదమూడు రకాల విటమిన్లు గుర్తించారు వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు ఒకటి కొవ్వులలో కరిగేటువంటి విటమిన్లు రెండవది నీటిలో కరిగేటువంటి విటమిన్లు ముందుగా కొవ్వులలో కరిగేటువంటి విటమిన్లను పరిశీలిద్దాం విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ అండ్ విటమిన్ కే ఇవి కొవ్వులలో కరుగుతాయి ఇవి అబ్జార్బ్షన్ చెందడానికి పైత్యరసం అవసరం అంటే బయల్ ఎందుకనగా ఆహారంలో గల కొవ్వులు జీర్ణం కావడానికి పైత్యరస లవణాలు తోడ్పడతాయి జీర్ణమైన కొవ్వులలో కరిగి ఈ విటమిన్లు అబ్జార్బ్షన్ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి ముందుగా విటమిన్ ఏ గురించి చూద్దాం దీని రసాయన నామం కెరోటిన్ దీనిని రోజుకి తొమ్మిది వందల మైక్రోగ్రాములు తీసుకోవాలి ఇది మన శరీరంలో లోపించడం వలన శుక్లపటలము పగటలం చర్మం మీద పులుసులు జిరాఫ్థాల్మియా రేచీకటి వంటి వ్యాధులు కలుగుతాయి ఈ విటమిన్ ఎక్కువగా కాలేయం గుడ్లు వెన్న పాలు చేపలు మాంసము కార్డ్ షార్క్ చేపల నూనె బచ్చలి తోటకూర మరియు క్యారెట్ టమోటా గుమ్మడి బొప్పాయి మామిడి వంటి వాటిలో దొరుకుతుంది కాబట్టి వీటిని మనం క్రమం తప్పకుండా తీసుకోవాలి తరువాత విటమిన్ డి దీని రసాయన నామం కాల్సిఫెరాల్ దీన్ని రోజుకు ఐదు నుంచి పది మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి ఇది మన శరీరంలో లోపించడం వలన మన ఎముకలు పెలుసుగా అవుతాయి ఈ విటమిన్ ఎక్కువగా మనకు కాలేయం గుడ్డులోని సొన వెన్న చేప నూనె షార్క్ చేప నూనె వంటి పదార్థాలలో లభ్యమవుతుంది నెక్స్ట్ విటమిన్ ఇ దీని రసాయన నామం టోకోఫెరాల్ ఇది రోజుకు పదిహేను మిల్లీగ్రాముల వరకు తీసుకోవాలి దీని లోపం వలన పురుషుల్లో వంధత్వము స్త్రీలలో గర్భస్రావము ఎర్ర రక్త కణాల జీవిత కాలమరి కాలపరిమితి తగ్గుట వంటివి సంభవిస్తాయి ఇది మనకు ఫలాలు కాయగూరలు మొలకెత్తినటువంటి గింజలు మాంసము గుడ్డులోని సొన పొద్దు తిరుగుడు పువ్వు గింజల నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ పత్తి గింజల నూనె నుండి లభిస్తుంది ఇక క్రొవ్వులలో కరిగేటువంటి విటమిన్స్లలో చివరిది విటమిన్ దీనిని రోజుకు నూట ఇరవై మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి ఇది మన శరీరంలో లోపించడం వలన రక్తం ఆలస్యంగా గడ్డగడుతుంది అంటే రక్తస్రావం సంభవిస్తుంది ఈ కే విటమిన్ యొక్క రసాయన నామం యాంటీ హెమరైజ్ ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్ల గురించి చూద్దాం బిసి విటమిన్లు నీటిలో కరిగేవి ఇవి పేగుల నుండి నేరుగా రక్తంలోనికి అబ్జార్బ్షన్ అయ్యి వివిధ శరీర భాగాలకు రవాణా అవుతాయి ముందుగా బి వన్ విటమిన్ చూద్దాం దీని రసాయన నామం థయామిన్ దీనిని రోజుకు ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రాములు తీసుకోవాలి దీని లోపం వలన ఆకలి మందగించడం బెర్రీ బెర్రీ వంటి వ్యాధులు కలుగుతాయి ఇది గోధుమ వంటి ధాన్యాలు వేరుశనగ మరియు పాలు మాంసము చేప గుడ్లు కాయగూరలలో ఎక్కువగా మనకు లభిస్తుంది నెక్స్ట్ విటమిన్ టూ దీని రసాయన నామం రైబోఫ్లేవిన్ దీనిని రోజుకు ఒకటి పాయింట్ మూడు మిల్లీగ్రాములు తీసుకోవాలి దీని లోపం వలన నోటి పూత నోటి నరాలు మూలలు పగలటం వంటివి సంభవిస్తాయి దీనికోసం పాలు గుడ్లు కాలేయం మూత్రపిండాలు ఆకుకూరలు పుష్కలంగా తింటే సరిపోతుంది నెక్స్ట్ విటమిన్ బి త్రీ దీని రసాయన నామం నికోటిని కామ్లం దీనిని రోజుకు పదహారు మిల్లీగ్రాములు తీసుకోవాలి దీనిని పెల్లాగ్రా ప్రివెంటిన్ విటమిన్ అని కూడా అంటారు ఇది ఆకుకూరలు జంతువుల కాలేయం మూత్రపిండాలు కోడిగుడ్లు పాలు చేపలు వేరుశెనగ పప్పులలో లభిస్తుంది ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు పెల్లాగ్రా వస్తుంది ఇది వ్యాధి దీ ఈ వ్యాధిగ్రస్తుల్లో మెడ చేతులపై చర్మం ఎండిపోయి పొలుసులుగా మారుతుంది నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ దీని రసాయన నామం ఫాంటోతినిక్ ఆమ్లం దీనిని రోజుకు ఐదు మిల్లీగ్రాములు తీసుకోవాలి ఈ విటమిన్ కూడా అన్ని రకాలైన ఆహార పదార్థాల నుండి లభిస్తుంది కాలేయం గుడ్లు వేరుశనగ పఠాని మొదలైనటువంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది ఈ విటమిన్ లోపం వలన మనుషుల కాళ్ళకు మంటలు పుడతాయి నెక్స్ట్ విటమిన్ బి సిక్స్ దీని రసాయన నామం ఫైరడాక్సిన్ దీనిని రోజుకు వన్ పాయింట్ సెవెన్ మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి ఈ విటమిన్ అన్ని రకాల ఆహార పదార్థాలలో లభిస్తుంది ఇది మన శరీరంలో విడుదలయ్యేటువంటి అమెనో యాసిడ్స్ జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది తరువాత ఉన్నది విటమిన్ బి సెవెన్ దీని రసాయన నామం బయోటిన్ దీనిని రోజుకు ముప్పై మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి దీనిని విటమిన్ హెచ్ అని కూడా అంటారు బయోటిన్ కాలేయం మూత్రపిండం ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది మానవుల జీర్ణ నాళంలో ఉండే సహజీవన బ్యాక్టీరియా కూడా ఈ విటమిన్ను తయారు చేస్తుంది యాంటీబయాటిక్ మందులు ఎక్కువ కాలం వాడినప్పుడు పచ్చిగుడ్లను ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ విటమిన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది గుడ్లలోని తెల్లసనలో ఉండే ఆడ్విన్ అనబడేటువంటి ప్రోటీన్ బయోటీన్ అబ్జార్బ్షన్ని అడ్డుకుంటుంది కాబట్టి పచ్చిగుడ్లను ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది ఈ విటమిన్ లోపం వలన శరీరం పాలిపోవటము అలసట కండరాల నొప్పులు ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కలుగుతాయి నెక్స్ట్ విటమిన్ బి నైన్ దీని రసాయన నామం ఆమ్లం దీనిని రోజుకు నాలుగు వందల మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి ఈ విటమిన్ ఆకుకూరలు కాలేయం గుడ్లు పాలు మొదలైన వాటిలో సమృద్ధిగా లభిస్తుంది ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల తయారీకి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎర్ర రక్త కణాల తయారీలో ఫోలిక్ ఆమ్లంతో పాటు ఐరన్ కోబాల్ట్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ సి కూడా తోడ్పడతాయి ఈ విటమిన్ లోపం వలన ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది దీని ఫలితంగా హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది దీనినే ఎనీమియా అంటారు నెక్స్ట్ విటమిన్ బిట్వెల్వ్ దీని రసాయన నామం సైనోకోబాలమిన్ దీనిని రోజుకు రెండు పాయింట్ నాలుగు మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి ఈ విటమిన్ కాలేయం గుడ్లు పాలు మాంసము మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది ఈ విటమిన్ లోపం వలన పెర్నీషియస్ అనీమియాకు దారితీస్తుంది చివరగా విటమిన్ సి దీని రసాయన నామం ఎస్గార్బిక్ ఆమ్లం దీనిని రోజుకు తొంభై మిల్లీగ్రాములు తీసుకోవాలి ఈ విటమిన్ నిమ్మజాతి పండ్లలో ఉసిరికాయలు జామకాయలు మామిడికాయల్లో ఎక్కువగా లభిస్తుంది ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది వ్యాధి నిరోధకతను పెంచి గాయాలు తొందరగా మానడానికి విరిగిన ఎముకలు తొందరగా కట్టడానికి తోడ్పడుతుంది విటమిన్ సి లోపం వలన చర్మం కింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటుంది అలానే రంగులు పోషకాలు రంగుల ఆహారం చూసేందుకు అందంగా ఉండడమే కాక ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏ ఏ రంగుల ఆహారంలో ఏ ఏ పోషకాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం వైట్ పాలలా మెరిసే వెల్లుల్లి ఉల్లిపాయలు పాలు వంటి తెలుపు రంగు ఆహారంలో ట్యూమర్ల నుంచి మనల్ని కాపాడే అలిసన్ ఉంటుంది ఇక పుట్టగొడుగులలో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న ప్లవరాయిడ్స్ ఉంటాయి నెక్స్ట్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ ఆహారము ఈ ఈ రంగు ఉండేటువంటి ఆహారంలో సైనిన్స్ ఉంటాయి ఇవి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు గాను రక్తం గడ్డగట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి క్యాన్సర్ కారకాలతో కూడా పోరాడుతూ ఉంటాయి ఉదాహరణకు టమాటో ముదురు పర్పుల్ రంగులోని ద్రాక్ష మొదలైనవి నెక్స్ట్ ఎల్లో ఫుడ్ ఈ రంగులో ఉన్నటువంటి ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆరెంజ్ రంగులో ఉండేటువంటి ఆహారంలో బిటాక్టీ స్టాక్సింతన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది కళ్ళకు రక్షణనిస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫుడ్ ఈ రంగులో ఉన్నటువంటి ఆహారంలో ఐరన్ కాల్షియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి రక్తహీనతను సరిచేస్తుంది కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది క్యాన్సర్తో పోరాడే లివర్ ఎంజైమ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది నెక్స్ట్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ ఫుడ్ ఈ రంగు ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి జబ్బులు రాకుండా బీటా కెరోటిన్లు కాపాడతాయి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి విటమిన్లు చెడు ప్రభావం విటమిన్లు వల్ల చెడు ప్రభావం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ విటమిన్లు సరైనటువంటి పద్ధతిలో కాకుండా సైడ్ మార్గాల ద్వారా తీసుకున్నట్లయితే విటమిన్లు చెడు ప్రభావం కూడా కలిగిస్తాయి మనిషి ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి విటమిన్లు అవసరం ఎంతో ఉంది విటమిన్లు లోపం వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్ని పూరించినట్లయితే ఆయా వ్యాధులు ఇట్టే మాయమైపోతాయి అయితే వచ్చిన చిక్కేమిటి అంటే విటమిన్లు లోపాలను పూరించేటువంటి ఆదుతలో విటమిన్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు ఆకుకూరలకు బదులుగా ఏకంగా విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవటం వలన ప్రయోజనానికి బదులుగా కీడే ఎక్కువగా జరుగుతుందని యూరప్ సైంటిస్టులు చెప్తున్నారు డెన్మార్క్లోని కొపెన్ హెగెన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన గోరెన్ బెల్కోవిచ్ నాయకత్వంలో జరిగిన పరిశోధనలో విటమిన్ ఏ విటమిన్ ఈ బీటా కెరోటిన్ల ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది అయితే విటమిన్ సి సెలియంను ఈ విధంగా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదన్నారు గతంలో కొన్ని పరిశోధనలు విటమిన్ ట్యాబ్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి ప్రస్తుత పరిశోధన ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి ఒక సందర్భంలో లక్ష ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల ఐదు శాతం ప్రజలు విటమిన్ ట్యాబ్లెట్స్ వలన మరణించారని తేలింది అయితే వీరిలో అధికంగా విటమిన్ ఏ టాబ్లెట్ వల్ల మరణించారు ఎంత అంటే పదహారు శాతం మంది కాబట్టి విటమిన్స్ను ఎప్పుడైనా సరే మనం న్యాచురల్ వేలోనే తీసుకుంటే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో విటమిన్స్ గురించి పూర్తి సమాచారం మీకు అందించాలని అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకో వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి పవన్ నంద ఫ్యాక్స్ బస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ యువర్ పవన్ నంద